హుజూరాబాద్ తెలంగాణ రాజకీయాలన్నీ ఈ అంశం చుట్టూ తిరుగుతున్నాయి దాదాపు గత నెల రోజులుగా తెలంగాణ రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపింది ఈటల ఎపిసోడ్ పార్టీలో కీలక నేతగా అవతరించిన ఈటలపై అవినీతి ఆరోపణలు వినిపించడం వెంటనే ఆయనను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడం చకచకా జరిగిపోయాయి ఆ వెంటనే ఈటల సైతం తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన వ్యూహాలు రచించుకున్నారు టీఆర్ఎస్కి గుడ్ బై చెప్పారు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు ఇప్పటికే గులాబీ గూటికి గుడ్ బై చెప్పిన ఈటెల ఒకటి రెండు రోజుల్లో ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా ఇస్తానని ప్రకటించారు స్వయంగా స్పీకర్ పోచారం రెడ్డిని కలిసి తన రాజీనామా లేఖను అందిస్తానని తెలిపారు ఈటల రాజీనామాతో హుజూరాబాద్లో ఉప ఎన్నిక రానుంది అయితే తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈటల వ్యూహం మార్చారనే ప్రచారం సాగుతోంది బరిలో ఆయన కాకుండా తన భార్య జమునారెడ్డిని బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారట హుజూరాబాద్ నియోజకవర్గంలో బీసీలతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సైతం ఎక్కువే ఉన్నారట అందుకే జమునారెడ్డిని బరిలోకి దింపితే అన్ని సామాజిక వర్గాల మద్దతు లభిస్తుందని ఈటల అనుచరులు కొందరు సూచించారని దీంతో ఆయన సైతం జమునారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అయితే ఈ కథనాలపై ఈటల వర్గం మండిపడుతోంది ఇవన్నీ కట్టుకదలని కేవలం ఓ వర్గం తమపై కక్ష కట్టి మైండ్ గేమ్ ఆడుతోందని తమపై నెగటివ్ పబ్లిసిటీ చేస్తోందని విరుచుకుపడుతోంది పార్టీకి దూరమైన నాటి నుండి తమ అభిమాన నేత ఈటలపై రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదంతా అధికార టిఆర్ఎస్ ఆడుతోన్న ప్రచారం అని తప్పుపడుతున్నారు కేసీఆర్కి వ్యతిరేకంగా పోరుబాట పట్టిన ఈటలకు తాను పోటీ చేయకుండా భార్యను పోటీ చేయించాల్సిన కర్మ పట్టలేదని ఇకనైనా ఇలాంటి డ్రామాలు ఆపాలని విరుచుకుపడుతున్నారు ఈటల అభిమానులు